నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। వారు ఎంతో ఉదారంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు భోగా రవీల్ గారికి, సురేష్ గారికి, నగేష్ గారికి, ఇతర శేఖర్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। పాత్రికే మిత్రులకు ధన్యవాదాలు। పేదలు ఇప్పటికీ ప్రభుత్వ పక్షాన రేషన్ కార్డును అందరూ కూడా 12 కిలోల బియ్యము 1500 రూపాయలు ఇస్తున్నా గానీ, అదే విధంగా బీడీ కార్మికులకు నెలకు 2000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నా గానీ, చాలా మందికి నిత్యావసర సరుకులు ఇంకా కూడా సరిపోవట్లేదు। ఇలాంటి సమయంలో పట్టణంలోని ఆర్థికంగా అంతో ఇంతో ఉన్న వాళ్ళ నుంచి ధనికుల వరకు కూడా ముందటికి చేయూతలు ఇస్తా ఉన్నారు। వాస్తవానికి ఈ లాక్ డౌన్ కరోనా వల్ల ప్రింటింగ్ ప్రెస్లు గాని ప్రతి వ్యాపారం కూడా దెబ్బతిన్నది। ఉదాహరణకు మనకు తెలుసు ఇది పెళ్ళిళ్ళ సీజన్, ఈ ప్రెస్ మిత్రులంతా కూడా ప్రింటింగ్ ప్రెస్లు ఎంతో బిజీగా ఉండి 4 పైసలు సంపాదించుకునే సమయం। వాస్తవానికి తాళాలు వేసుకొని కిరాయిలు కట్టుకుంటూ బిజినెస్ అంతా కూడా తగ్గిపోయింది। అసలు చెప్పాలంటే వాళ్ళకే ఉపాధి తగ్గిన సమయంలో కూడా, ఆదాయం పూర్తిగా పోయిన సమయంలో కూడా ఇవాళ మా ప్రింటింగ్ ప్రెస్ మిత్రులు ముందటికి వచ్చి ఇంకా ఆకలితో ఉన్న వాళ్లకు మా వంతు సహాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు।